నారదుల వారు చెప్పినట్లే తమ తనువులందు సగభాగంగా వామభాగం సర్వం నా అంశ కలిగినట్లు పరమనుగ్రహించుడు. అటులనే కానిమ్ము దేవి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ నమ. భృంగిమునివర్యా, భృంగిమునివర్యా, నేను మహాపరాధం చేసి వచ్చి తిని నన్ను మన్నించ కోరుతున్నాను. ఏం నారదా, ఏం జరిగినది? ఏ అన్యాయం జరగకూడదు అదే జరిగింది. అందుకు కారణం నేనే. తమ వ్రతాన్నే భంగం చేసిన పాపిని ఋషివర్యా. ఆ మాటకర్థం? ఆ మాటకర్థం, ఇక ముందు తమరు భృంగరూపాన ముమ్మూర్తులను వినిపించుటయో వేడుటయో వీలు కాదే అని విచారపడుతున్నాను. ఏ, ఎందుకని? తమరు భృంగరూపాన 14 లోకాల కేగుటయు, సృష్టి స్థితి లయముల అధిపతులు ఆ త్రిమూర్తులను పూజించుటయు, ఆ ముగ్గురు దేవేరులకు స్పష్టముగా వెల్లడించితిని. ఏదో తొందరపడి నా వృత్తి నెరవేర్చితిని. తత్ఫలితంగా బ్రహ్మజిహ్వను సరస్వతియు, శ్రీపతి మనమందు లక్ష్మియు, శివుని సగభాగంగా శక్తియు వెలైనట్లు వరాలు పొంది ఉన్నారు. ఇక దేవేళ్లను ఎలా వేరుపరచగలరు, ఎలా ముమ్మూర్తులనే కొలుచుట సాధ్యమగును? ఈ గొడవ నా వలనే వచ్చినదే అను విచారంతో హుటాహుటిగా మీ వద్దకు బయలుదేరి వచ్చితిని. నారదా, మీ కలహ ప్రియత్వం వలన నా మహత్వం లోకవిదితం కానున్నది. ముగ్గురు దేవేరులు అంతముందెదరు. అయ్యో, దేవేరులు అంతముందిన సకల చరాచర జగత్తులు ధ్వంసమగునే. అలా విధ్వంసం కానివ్వను. నా తపోమహిమ చేత సృష్టించబడే రాక్షస స్వరూపం ఆ ముగ్గురు దేవేరులను వధించి సకల శక్తులకు అధిపతి అవును. నా మహాశక్తి చూస్తారు మీరు. నేను మరి చూడవలసినదేం కలదు. భృంగిముని పూనుకున్న ఎదురు నిల్చు శక్తి ఒకటున్నదా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివా. అజ్ఞానమున మునికి అహానికి లోబడిన మునివర్యా, నీవి ఏ మహత్తును సాధించినావో అది పోగొట్టుకుని అధవుడవై భయంకర బాధలు అనుభవించు. ఆదిశక్తి అంశములైన దేవేరులను అవమానపరిచినట్టి మూర్ఖుడా, ఈ క్షణమందే నీ శక్తులు కోల్పోయి అచేతలవైపోదువుగాక. ఇదేం విపరీతం? దేవేరులను వధించుటకు భృంగి రాక్షస రూపం దాల్చినాడంటే ఇక దేవేరుల గతి ఏం కానున్నదో. వస్తారా మూర్ఖుడు? భృంగిమునికి మాత్రమే కాదు, ముమ్మూర్తులకు మేము మా శక్తిని మహిమను ఔన్నత్యాన్ని నిరూపించగలుగుతాం. వచ్చినాడు రాక్షసుడు, వచ్చినాడు. ఆవేశానికి లొంగిపోయిన వారు ఎవ్వరైనను ఇటువంటి దుస్థితిని తప్పించుకోలేరు. భృంగిముని హోమం ముగించక ముందే ఆవేశపడి ఒక భీకర రూపం గల రాక్షసుడు కావడం వలన అతడు తపోబలాన్ని మహిమను కోల్పోయినాడు. అందుచేతనే వానిని నీవు అంతమొందించావు. లేనిచూ నేడు మీరు ముగ్గురూ అంతమొందేవారు. భక్తులపై పగబూని హింసించు వారందరూ ఆ పాపాన్ని అనుభవించే తీరవలేరు. మహాదేవ, ఈ పాపానికి పరిహారమే లేదా? పాపమును వెంటనంటియే పరిహారమనున్నదియూ కలదు. నీకు తోడునీడలుగా సరస్వతియు లక్ష్మీదేవియు
వారు చేసిన పాపాలకు శిక్షగా పరిహారం చేసే తీరవలేరు. వారు ఇరువురు ఇప్పుడు పుడమికేకి పాపుల పాపాలను పోగొట్టుటకై సరస్వతి పద్మాయను పుణ్యనదులుగా మారి కాలగతిని పాపక్షాళితులై స్వస్థానాలకు చేరగలరు. దేవి, నీవు భూలోకమునకేగి అభేద్యవర్మయ్యను ప్రభువునకు ముద్దులకు మార్తెవై రేణుకాదేవి అను పేరుతో వెలయవలెను. ఆ తదుపరి మేము జమదగ్నిమునివర్యుడు అను పేరున అతడికి వచ్చి పరిణయమాడదము, విముక్తి కల్పించదము. ధన్యురాలను. చక్కగా ప్రొద్దో విరిసే విరిసే చల్లని గాలి వీచే వీచే సొగసుగ పూచే విరిజవనులే నాయదనే కదిపేనే. చక్కగా ప్రొద్దో విరిసే విరిసే చల్లని గాలి వీచే వీచే సొగసుగ పూచే విరిజవనులే నాయదనే కదిపేనే. ప్రొద్దో విరిసే విరిసే చల్లని గాలి వీచే వీచే సొగసుగ పోచే విరిజవనులే నాయదనే కదిపేనే. సొగసుగ పూచే విరిజవనులే